సంక్రాంతి సినిమా పండుగ మొదలైంది. మరి కొద్ది గంటల్లోనే సంక్రాంతి బరిలో ఉన్న రెండు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, హనుమాన్ రేపు విడుదల కానున్నాయి. కాసేపట్లో హనుమాన్ ప్రీమియర్ షోలు పడుతూ ఉండగా అర్ధరాత్రి గుంటూరు కారం స్క్రీన్స్ పై సందడి చేయనుంది. సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారం ఉండటం భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అందరి అంచనాలు ఈ సినిమాపైనే ఉన్నాయి. ప్రత్యేక అనుమతితో తెలంగాణలో గుంటూరు కారం ఇవాళ అర్ధరాత్రి 23 థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో రేపు 1000 థియేటర్లో గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. సౌత్ ఇండియాలో 1400 థియేటర్లలో సందడి చేయనుంది. నార్త్ ఇండియాలోనూ 800 థియేటర్లలో గుంటూరు కారం రిలీజ్ అవుతోంది. ఇక ఓవర్సీస్ లో ఏకంగా 7000 స్క్రీన్స్ లో మహేష్ బాబు సినిమా సందడి చేయనుంది. బిజినెస్ పరంగా హనుమాన్, సైంధవ్, నాసామి రంగ చిత్రాలు గుంటూరు కారం టాప్ లో ఉంది. ఒక్క నైజాంలోనే గుంటూరు కారం సినిమాను 42 కోట్లకు అమ్మారని సమాచారం. ఇక సీరియల్లో 13.75 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 8 కోట్లు, వెస్ట్ గోదావరిలో 6.5 కోట్లు, గుంటూరులో 7.65 కోట్ల బిజినెస్ జరిగింది. కృష్ణా జిల్లాలో 6.5 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 102 కోట్ల వరకు బిజినెస్ చేసిందని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో 9 కోట్లు, ఓవర్సీస్ లో 20 కోట్ల వరకు బిజినెస్ చేసింది గుంటూరు కారం. మొత్తంగా 132 కోట్ల వరకు అమ్ముడుపోయింది. అంటే ఈ చిత్రానికి 133 కోట్ల షేర్ వస్తే హిట్ అవుతుంది. హనుమాన్ విషయానికి వస్తే నైజాంలో 7.15 కోట్లు, సీరియడ్లో 4 కోట్లు, ఆంధ్రాలో 9.5 కోట్లు ప్రీ బిజినెస్ చేసింది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్ల ప్రీ బిజినెస్ చేయగా ఓవర్సీస్లో 4 కోట్లతో కలిపి మొత్తం 26.65 కోట్ల ప్రీ బిజినెస్ చేసిందని సమాచారం. అయితే సాయంత్రం 6 గంటల షో నుంచే హనుమాన్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్లో హనుమాన్ దుమ్ము లేపింది. ఇక గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు 65 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచింది. అయితే బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇవాళ అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం షో పడబోతోంది. ఏపీలోనూ టికెట్పై 50 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 4 నుంచి ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరో 2 రోజుల్లో వెంకటేశ్వర, సైంధవ్, నాగార్జున, నాసామిరంగ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల సందడికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు లైవ్ లో. వెంకట్, 4 పెద్ద సినిమాలు, అందులో 2 సినిమాలకు సంబంధించి ఈ రోజు ప్రీమియర్స్ పడబోతున్నాయి. దీనిపై ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారు? ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? జనవరి 12న రిలీజ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు. ఒకటేమో సూపర్ స్టార్ మహేష్ నటిస్తే, మరొక సినిమానేమో తేజస్ చిన్న హీరో అయినా కూడా దాన్ని కూడా నార్త్ సైడ్ కూడా బడ్జెట్ ఉండటంతో ఈ 2 సినిమాలపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఒక రోజు ముందుగానే హనుమాన్ మాత్రం దాదాపు 460 స్క్రీన్స్ బెనిఫిట్ షోలు కూడా వేసుకున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్లు కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి, ఎందుకంటే మరి కొద్ది నిమిషాల్లో అమావాస్య పోతుంది కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా షోస్ కూడా అయిపోతున్నారు. ఇప్పటికే నార్త్ సైడ్ కూడా ఆ షోస్ హనుమానికి అయిపోతున్నారు. ఇప్పటికే నార్త్ సైడ్ కూడా ఆ షోస్ హనుమానికి అయిపోయటంతో అక్కడ మంచి టాక్ కూడా రావడంతో అక్కడ క్రిటిక్స్ కూడా ఈ సినిమా పైన కూడా మంచి కూడా రివ్యూ ఇవ్వడంతో ఇంకా ఎక్కువ స్క్రీన్స్ కూడా వాళ్ళు కూడా పెంచుకుంటున్నారు. ఇక గుంటూరు కారం చూస్తే మాత్రం గుంటూరు కారంకి దాదాపు ఓవర్సీస్లోనే 7000 స్క్రీన్స్ పైన కూడా రిలీజ్ చేస్తున్నారంటే, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపైన ఎక్కువ బజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ ఇటు త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న సినిమా కాబట్టి దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉండటం, అదేవిధంగా బిజినెస్ కూడా ఎక్కువ జరిగింది. ఇక దీనికి సంబంధించి చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం దీనికి టికెట్ రేటు కూడా పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చడం ఇవ్వడం, దాంతోపాటు బెనిఫిట్ షోల్స్ అంటే ఈరోజు అంటే జనవరి 12న మిడ్ నైట్ గంట నుంచే కూడా వేసుకోవడానికి కూడా స్పెషల్ బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. మాత్రం ప్రీమియర్స్ మాత్రము ఉదయం 4 గంటల నుంచి కూడా అక్కడ వేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. అంటే తెలంగాణలో చూస్తుంటే ఫస్ట్ రోజు 7 షోస్ పడుతుంటే అక్కడ 6 షోస్ కూడా పడుతున్నది. ఈ రకంగా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మహేష్ అవ్వ పుల్లుకుందని చెప్పవచ్చు. రేపు సినిమా
ఏ విధంగా ఉంటున్నది ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం, ఇటు ట్రేడ్ వర్గాలు కూడా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక సూపర్ స్టార్ మహేష్ కి ఒక సెంటిమెంట్ ఉంది, తన ప్రతి సినిమా కూడా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ లో రిలీజ్ చేస్తుంటారు, ప్రతి సినిమా కూడా ఆయన ఇక్కడే రిలీజ్ చేస్తుంటారు. కాదండి, లాస్ట్ సినిమా కూడా మనం చూడటం జరిగింది, సర్కార్ వారి పాట ఇక్కడే సుదర్శన్ థియేటర్ లో షో చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి చూసిన పరిస్థితి ఉంది. రేపు మహేష్ బాబు కూడా సుదర్శన్ థియేటర్ కి రాబోతున్నాడు, ఇక్కడికి ఫ్యాన్స్ మధ్య కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా కూడా చూడబోతున్న పరిస్థితులు రేపు ఉండటంతో ఇక్కడ మొత్తం కూడా ఫ్యాన్స్ హంగామా కూడా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లారుజామున 1 గంటకు సుదర్శన్ థియేటర్ దగ్గర 1 o'clock షోస్ పడబోతున్నాయి కాబట్టి ఇప్పటికే మొత్తం కూడా టికెట్స్ కూడా పడబోతున్నాయి కాబట్టి ఇప్పటికే మొత్తం కూడా టికెట్స్ కూడా సేల్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసుకుంటారని కూడా మొత్తం కూడా రెడీ అయిపోయారు. మనం చూడొచ్చు పెద్ద భారీ స్థాయిలో పెద్ద కట్అవుట్ కూడా కట్టడం జరిగింది సూపర్ స్టార్ మహేష్ కి సంబంధించి ఆ పెద్ద కట్అవుట్, దాంతోపాటు మొత్తం సుదర్శన్ థియేటర్ మొత్తం కూడా ఫ్యాన్స్. ఇటు గుంటూరు కారంతో పాటు వెంకటేష్ నాగార్జున సినిమాలు కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వాటికి ఏ విధంగా థియేటర్స్ ని ఎలొకేట్ చేయబోతున్నారు అంటే, ప్రస్తుతం రేపు రిలీజ్ అవుతున్న థియేటర్లకు చూసుకుంటే మాత్రం రెండు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండటం, గుంటూరు కారంకి ఎక్కువ థియేటర్లు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు మనకి సైందవు, ఆ తర్వాత వస్తున్నటువంటి నాసామిరంగ థియేటర్లు, ఇవి ఏంటంటే 13వ తేదీన ఒక సినిమా, 14వ తేదీన సినిమాలు అవుతున్నాయి కాబట్టి వాటికి కూడా థియేటర్లు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కానీ ఎక్కువ మేజర్ మాత్రం థియేటర్లు మాత్రం ఎక్కువ గుంటూరు కారంకి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఒక స్టార్ హీరో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి వీటిపైన ఎక్కువ బజ్ ఉండటం కూడా జరిగింది. సంక్రాంతికి 4 సినిమాలు బరిలో ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటి వినిపిస్తున్న మాట ఏంటంటే గుంటూరు కారము, ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటము, మహేష్ ఒక మాస్ యాంగిల్ సినిమా చేయడంతో ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించడం జరిగింది. దానితో పాటు టికెట్ రేటు కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి బెనిఫిట్ షోలు కూడా ఇచ్చారంటే ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా పైన ఎక్కువ ఉండటం, దాంతోపాటు హనుమాన్ సినిమా కూడా అలాగే ఉండటం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత వస్తున్న సినిమాలు కూడా నాగార్జున కానీ వెంకటేష్ సినిమాలు వస్తున్నా కూడా వాటికి థియేటర్లు మాత్రం వాటికి కూడా కొంత సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నాగార్జునకి సంబంధించి వాళ్ళ థియేటర్లు వాళ్ళకి సొంత థియేటర్లు ఉండటము, ఇటు వెంకటేష్కి సంబంధించి సురేష్ బాబుకి సంబంధించిన థియేటర్లు వాళ్ళు కూడా ఉండటం జరిగింది కాబట్టి వాళ్ళ కూడా థియేటర్ల సమస్య కూడా ఎక్కడా లేదు. మొత్తం 4 సినిమాల్లో కూడా థియేటర్స్ ఉన్నా కూడా ఇటు మాత్రం గుంటూరు కారంకు మాత్రం ఎక్కువ థియేటర్లు ఉండటం, దానిపైన ఇప్పుడు మొత్తం కూడా ఫ్యాన్స్ మొత్తం కూడా వెయిట్ చేస్తున్నట్టు చూడొచ్చు. ఇక ఓవర్సీస్ లో కూడా చెప్పాలంటే దాదాపు 7,000 స్క్రీన్స్ లో ఆ ప్రీమియర్స్ పడుతున్నాయి అంటే ఈ సినిమా పైన ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూడా మనం గమనించవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాలతో పాటు చూస్తుంటే కర్ణాటక, ఆ తర్వాత ఓవర్సీస్ మొత్తం అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించి గుంటూరు కారంకి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం, ఎక్కువ స్క్రీన్స్ కూడా దానికి ఉండటం కూడా జరిగింది. సంక్రాంతి బరిలో ఏ సినిమా నిలుస్తుంది, ఈ 4 గిట్లో ఏది హిట్ అయితే మాత్రం ఆ సినిమాకు మాత్రం ఇక కాసులు వర్షం కూడా కురిపించే అవకాశం ఉంది. రేపు మాత్రం సుదర్శన్ థియేటర్ కి సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యామిలీతో రాబోతున్నాడు కాబట్టి ఇక ఫ్యాన్స్ హంగామం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు. థాంక్యూ వెంకట్. చిన్న బ్రేక్ తీసుకుంటా.